It's nice movie. Don't spoil, bro. Absolutely. Blockbuster. Anirudh is fantastic, bro. No. Big screen is under enjoy, bro. All hail the tiger! సూపర్ లైట్స్ ఎలా బ్రో బ్రో ఎలాంటి బ్రో సూపర్ ఎలా సార్ ఎలా ఉందండి బ్రో ఎలా ఉంది బ్రో ఎలా ఉంది బ్రో సూపర్ సూపర్ ఎలా ఉందండి సూపర్ బీజియం అన్ని అన్ని సూపర్ సూపర్ బిల్లా మంచి రాడ్ దింపాడు కంప్లీట్ గా అవుట్డేటెడ్ స్టోరీ అవుట్డేటెడ్ స్టోరీ అంటే పార్ట్ 2 కూడా ప్లాన్ చేశారు పార్ట్ 2 ఉంది ఏదో బాహుబలి ట్విస్ట్ ఉంటుంది కదా ఆ లెవెల్లో ట్రై చేద్దాం అనుకున్నారు అది వరస్ట్గా వచ్చింది కంప్లీట్ వరస్ట్గా వచ్చింది కానీ ఒక పాజిటివ్ ఏంటంటే అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ అసలు సాగు కొట్టారు అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓన్లీ అనిరుద్ధ్ తారక్ ఆచార్య కంపేర్ చేయలేం కానీ ఆచార్య ఇంకో రాడ్ కానీ దానంత కాదు కానీ బాగానే ఉంది ఇక్కడ సేవ్ చేసింది ఏంటంటే అనిరుద్ధ్ బీజియం ఎన్టీఆర్ యాక్టింగ్ అంత లేదన్న ఈజీగా అర్థమైపోతుంది అక్కడ ఒక 15 మినిట్స్ ఉంటుంది అంతే అంతకు మించి ఇంకేం లేదు స్కిన్ టోన్ కోసం స్కిన్ కోసం పెట్టుకున్నారు తప్ప అంత యాక్టింగ్ అంత ఏం లేదన్న క్రింజ్ కామెడీ అది క్రింజ్ కామెడీ ఎన్టీఆర్ యాక్టింగ్ కోసం పెట్టుకోవచ్చు ప్రతి ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే కాల్ రగలేసుకొని చెప్పుకోవచ్చు ఇది మా శనివారం అని చెప్పి కాకపోతే కొరటాల రాడ్ దింపాడు అంతే బాగుందండి బాగుంది మూవీ చూడొచ్చు బ్రో మంచి సినిమా బాగుంది చాలా బాగుంది చాలా ఎక్కడ బోర్ అనిపించలేదు చాలా బాగుంది చూపించారు చాలా మంది చూపించారు ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది బ్రో సెకండ్ హాఫ్ ఏం అనిపించలేదు అంటే పార్ట్ 2కి అసలు ఏం అనిపించలేదు అంటే దేవరా ఉంటే సూపర్ కానీ దేవరా కోసమే సెకండ్ పార్ట్ అంటే నచ్చలేదు క్రేజీ మూవీ పై జయంతియర్ జయంతియర్ సూపర్ అన్న లేదు లేదు కంటే బాగుంది భయ్యా బాగుంది చాలా బాగుంది కొంచెం అనిపించింది కొంచెం సెకండ్ హాఫ్ లో కొంచెం అనిపించింది నంబర్ వన్ గా ఉంది టాప్ హైలైట్ టాప్ గా ఉంది నంబర్ వన్ ఇక బాగుంది సెకండ్ హాఫ్ కొంచెం ఒక 10 నుంచి 15 నిమిషాలు లాక్ అయినట్టు అనిపించింది ఫైనల్ గా క్లైమాక్స్ ఒక ట్విస్ట్ తోటి ఎండ్ చేశాడు సినిమా బాగుంది లేదు లేదు సినిమా బాగుంది బాగా మరో ఆశ్చర్య కాదు సినిమా బాగా అనిరుద్ధ్ చంపేశాడు ఓవరాల్ గా బీజియం మీద సినిమాని అనిరుద్ధ్ లాక్కొచ్చాడు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సినిమా సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయింది బట్ ఫైనల్ గా ఎండింగ్ వచ్చేసరికి సినిమా ఓకే జాన్వీ కపూర్ సెకండ్ హాఫ్ లోనే వచ్చింది కాకపోతే ఆ అమ్మాయి చాలా స్పేస్ చాలా లిమిటెడ్ స్పేస్ ఒక పాటకే ఉంది అంత పార్ట్ 2 చూడాలి ఉంటుందేమో ఉంటుంది అనేది ఎండింగ్ అనేది అర్థం కాలేదు బట్ ఉంటుందో లేదనేది ఎవడన్నీ పెట్టుకున్నా ఏంటి అనే ఎవడన్ని ఆపిన సుదర్శన్ లో ఈవెంట్ ఆపేసి పోలీసులు అందరు కలిపి ఇక్కడ మాత్రం ఇచ్చి పాడేసిన ఆల్రెడీ 2 ఫ్లాప్లు ఉన్నాడు మూడోది ఇచ్చి పాడేసిండు ఎట్లుంది తెలుసా ఒకసారి మీరు కూడా వెళ్ళి సినిమా చూసి ఇంటర్వ్యూ మాకు కూడా ఇస్తే మేము కూడా చూస్తాం కాలర్ ఎగరేసుకుంటాం అన్నా జాన్వీ కపూర్ హాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు తెలుగులో ఇండస్ట్రీ పెట్టింది ఎట్లుంది తెలుసా
యాంపేస్ చేసింది. డైలాగ్ సిఆర్ షోలో వచ్చిండు మా అన్న, గో ఈవెంట్ ఆఫ్ చేసిరు మాది, నోవాటెల్ హోటల్లో ఈవెంట్ ఆఫ్ చేసిరు, ఎవడన్నా పెట్టుకున్నా మా ఇంటి పేగలేడు. ఇప్పుడు చాలా మంది సుదర్శన్ లో ఈవెంట్ ఆఫ్ చేసిరు, మా అన్నని ఎదిగిపోయింది కాబట్టి ఆ పనికి ట్రై చేస్తున్నారు, కానీ ఇదొకటే నాది. కంటపడ్డా కనికరిస్తానేమో, వెంటపడ్డా నరికేస్తావో బా. రాజమౌళి మిచ్ స్టార్ట్ చేసింది మావాడే, బ్రేక్ చేసింది కూడా మావాడే. ఇప్పుడు అనిరుద్ధ్ గురించి స్పెషల్ గా చెప్పని అవసరం లేదు, దేవర అంటే టోప్ సినిమా. జాన్వీ కపూర్ స్పేస్ మాకు అవన్నీ లేదు, జస్ట్ ఎన్టీఆర్ అన్న అంతే. పార్ట్ 2 అంటే లాస్ట్ లో అంటే సెకండ్ హాఫ్ కి కావాల్సింది మొత్తం ఉంటా కీ అది ఉంది. మా రేటింగ్ కాదు బ్రో, జస్ట్ ఎన్టీఆర్ అన్న మాకు స్క్రీన్ మీద కనిపిస్తే ఆ ప్రజెన్స్ చాలు అంతే. డైలాగ్ చెప్తారా? డైలాగ్ ఏం లేదు బ్రో, గొంతు పోయింది అంతే, వద్దు. సినిమా చాలా బాగుంది సినిమా, ఎన్టీఆర్ సరికొత్తగా కోటా సేవ చూపించారన్న. ఇంకోటి ఎంచుకునే విధానము, ఎంచుకునే స్టైలు చాలా బాగుంది అన్న సినిమా. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక లాగ్ ఒక ఇది అనేది లేదు, సినిమా ఎలాగుందో అలాగే వెళ్ళింది, చాలా అద్భుతంగా ఉంది. ఎక్సలెంట్ బ్రో, బ్లాక్ బస్టర్ పిక్చర్, బ్లాక్ బస్టర్ అంతే ఇంకేదా. ఎందుకంటే థియేటర్లు అరిసే అరిసలేము, ఎందుకంటే మాలాంటి వాళ్ళు కడగండి, బయట వాళ్ళు కడగండి, బ్లాక్ బస్టర్స్ పిచ్చోళ్ళు బ్రో. ఇక్కడితో చూడండి మన బ్రో పిచ్చోళ్ళు, ఎవరి మాటలో నమ్మకండి. ఒక్కటైతే ప్రేక్షకులకు చెప్తుంది ఏంటంటే పార్ట్ 2 ఇంకా అద్భుతంగా తీస్తారని, మాకు ఇంకా అద్భుతంగా తీస్తారని మాకు ఒక రిక్వెస్ట్ ఉంది అంతే, ఇంకంత మించండి. ఇక్కడ వరకు అయితే సినిమా సూపర్, ఎక్సలెంట్ గా తీసాడు సినిమా. ఎక్కడ చూపించాడు లేదు బ్రో, ఎక్సలెంట్ తీసాడు ఆయన, ఒక దీంతో తీసాడు, చాలా బాగా తీసాడు బ్రో సినిమా అయితే, ఎక్సలెంట్. నాకైతే బాగా నచ్చింది, అంటే లైక్ 6 ఇయర్స్ గా మేము సోలో రిలీజ్ ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్నాము, సో ఆ రేంజ్ ఎలివేషన్స్ అయితే పడ్డాయి. ఓవరాల్ అయితే మూవీ బాగుంది, లైక్ ఫస్ట్ రీచ్ అయింది. ఫస్ట్ హాఫ్ లో అయితే చాలా బాగా వచ్చింది, ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే అసలు పీక్స్ ఫస్ట్ హాఫ్ చాలా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం స్టార్టింగ్ లో లాగ్ అయినా మళ్ళీ లాస్ట్ 40 మినిట్స్ అనేది చాలా బాగుంది. అండ్ లాస్ట్ లో కొంచెం ట్విస్ట్ లాగా కూడా పెట్టాడు దేవర పార్ట్2 కి, లైక్ ఒక 20 మినిట్స్ ఉంది అంతే, జస్ట్ ఒక సాంగ్ కోసం పెట్టారు, ఇంకా నార్మల్ రొటీన్ సీన్స్ అవి. పార్ట్2లో ఏదైనా ఇంట్రెస్టింగ్ గా పెడతాడేమో అనుకుంటున్నాము, అంటే లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది ఇన్ క్లైమాక్స్ ఎండింగ్లో, సో మేబీ అదే అయి ఉండొచ్చు అనుకుంటున్నాం. సైఫ్ అలీ ఖాన్ దేవర మధ్య సీన్స్ ఉంటాయేమో పార్ట్2లో, లేదంటే ఇంకా వేరే క్యారెక్టర్ ఏమైనా ఇంట్రొడ్యూస్ అవుతాయేమో అనుకుంటున్నాం. బీజియం చాలా బాగా ఇచ్చాడు మొత్తం సినిమా, మొత్తం హైలైట్ అంటే ఎన్టీఆర్ యాక్టింగ్ ఒకటి, అనిరుద్ధ్ బీజియం ఒకటి.